వచ్చిరా ఫ్రెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా ఓపెన్ అయినాక ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి మూమెంటం ఇచ్చినాక తర్వాత ఈ ప్రైస్ యాక్షన్ చేసి క్రియేట్ చేసుకుంటూ పైకి పోతుంది సరే ఈ ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేసుకుంటుంది ఓకే ఫైన్ ఇది ఎంతవరకు పోతుంది ఇట్లా ఇట్లనే పోతుందా లేకపోతే కిందికి వస్తుందా మళ్ళీ పైకి పోతా అనేది చూసుకుందాం ఫైన్ చూడండి రేపు ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తుందని చెప్పిన ఇంత ముందుకే మనకు ట్రేడింగ్ టైం అయిపోయే లోపు ఏదో సెవెంటీన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ లెవెల్ ఏదో చెప్పిన అక్కడ నుండి రిజెక్ట్ అయింది ఇది ఓకే ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చినా లేదా డౌన్ ఓపెన్ అయినా కూడా మనకి ఇక్కడ రెండు లెవెల్స్ ఉన్నాయి చాలా మంచి డిమాండ్ జోన్స్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ నైన్టీన్ సెవెంటీన్ థౌజండ్ సిక్స్ నాట్ నైన్ అంటే ఈ టెన్ పాయింట్స్ ఈ టెన్ పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఇది డిమాండ్ జోను ప్రైస్ ఇక్కడ టచ్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ దీని మీద ఫోకస్ చేయండి ఇది ఒకసారి ఫోటో తీసుకోండి ఇది ఇది ఇంపార్టెంట్ సో దీనికి టచ్ రిజెక్ట్ అయితే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది రిజెక్ట్ అయ్యేది సో ఈ నిఫ్టీలో ఇది ఇంపార్టెంట్ రేపు నేను దీని మీద ప్లాన్ చేస్తే బయింది ఓకే ఒక స్టాప్లస్ త్యాగం చేసేయండి రేపు పోతే పోని అని చెప్పి ఇక్కడ ఒకటి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ కిందిదన్న రిజెక్ట్ అవుతుంది పైదన్న రిజెక్ట్ అవుతుంది బట్ క్యాండిల్ వచ్చి రిజెక్ట్ అయ్యి పైకి రిటర్న్ అవుతుంటేనే మీరు బయింగ్ ప్లాన్ చేయండి ఎందుకంటే అట్లీస్ట్ అట్లీస్ట్ మనకు ఇట్లాంటిది ఒక పెద్ద మూమెంట్ వచ్చినా కూడా క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ది అందులో మనము ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫైన్ సో ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సెవెంటీన్ సిక్స్ ఎయిటీ త్రీ పైన ఓపెన్ అయ్యి ఇది టెస్ట్ చేసి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి పైకి పోతే మనం భయం చేస్తాం లేకపోతే చేయం సో నాకు తెలిసి సెవెంటీన్ సిక్స్ ఎయిటీ త్రీ సెవెంటీన్ సిక్స్ నైన్టీన్ ఈ మధ్య రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉంటుందని నేను అనుకుంటున్నా ఒకవేళ పైకి పోతే ఇంకా మంచిది చాలా మంచి మూమెంట్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఈ ఈ జోన్ కింద ఓపెన్ అయినా లేకపోతే ఈ జోన్ క్రాస్ చేసినా కూడా క్రాస్ చేసి ఇక్కడ జోన్ దాటినా కూడా మళ్ళీ ఇది ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తూ ప్రైకి పైకి పోయే అవకాశం ఉంటుంది సో అది పోతుందా లేదా రేపు లైవ్గా నేను చెక్ చేసి మార్కెట్ ఓపెన్ అయినా చెప్తా ఒకవేళ పొయ్యేది ఉంటా కూడా పెద్దగా ఏం పోదు జస్ట్ రిట్రేస్ అవుతుంది అంతే దీని కిందికి వచ్చినాక కొంచెం రిట్రేస్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా కంప్లీట్గా సెల్ సైడ్ ఉండొచ్చు మనం ఒకవేళ ఈ జోన్ క్రాస్ చేస్తే మనం ఓకేనా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇది మనం ఏదైతే లెవెల్ పెట్టుకున్నామో సిల్లింగ్ది అది అక్కడక్కడనే సస్టైన్ ఇక్కడనే ఉంది ఫైన్ ఓకే నిఫ్టీలో లాస్ ఇట్ ఏంది కానీ స్పాట్ షాట్లో బ్యాంక్ నిఫ్టీలో ఇటు కాలేదు ఫైన్ రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా థర్టీ నైన్ సిక్స్ ఎయిటీ త్రీ అనేది మనకు ఒక రిజెక్షన్ ఏరియా అంటే ఇక్కడ నుండి రిజెక్ట్ అవ్వాలన్నమాట ప్రైస్ ఒకవేళ దీన్ని క్రాస్ చేసి కిందికి వచ్చినా లేకపోతే క్యాండిల్ డైరెక్ట్ కింద ఓపెన్ అయ్యిందనుకో సో మళ్ళీ కింద ఓపెన్ అయ్యింది అనుకో దీన్ని టచ్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి రావచ్చు మళ్ళీ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ నుండి ఇక్కడికి టచ్ చేసి ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు లెవెల్స్ జాగ్రత్త నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా రెండు రెండు లెవెల్స్ ఉన్నాయి ఈ ఇంపార్టెంట్ ఇవి రెండు ఓకే ఇక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడనే సస్టైన్ అవుతుందంటే వెయిట్ చేయండి ఎందుకంటే ఈ బ్రేక్ అయితే చాలా మంచి మూమెంటం ఉంటుంది ఫైన్ థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పైన క్లోజ్ అయిన క్యాండిల్ రీటెస్ట్ మీరు బై చేయాలా లేదంటే పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో మళ్ళీ రీటెస్ట్ అయితేనే మనం బైయింగ్ చేయాలా బ్యాంక్ నిఫ్టీలో ఓకేనా అండ్ లో కూడా లెవెల్స్ చెప్తాను కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి క్రూడ్ ఆయిల్లో సెవెన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇది ఒక డిమాండ్ జోను ఇక్కడ టచ్ రిజెక్షన్ రావచ్చు అంటే నేను ఎలాగో ఎంట్రీసు ఎగ్జిట్లు కదా మనం జస్ట్ లెవెల్స్ చెప్తున్నాం కాబట్టి ఎక్కడి నుండి రిజెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ లెవెల్స్ పెట్టినా ఇది మొత్తం వీడికి పోతుందని కాదు రిజెక్షన్ అయితే వస్తుంది ఖచ్చితంగా అక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు అని నేను చెప్తున్నాను సెవెన్ టూ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఒకవేళ పోయింది అనుకో ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ సెవెన్ థౌజండ్ థర్టీ సిక్స్ ఇది కూడా డౌన్ సైడ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ లెవెల్స్ పైన న్యాచురల్ గ్యాస్ కూడా చూడండి న్యాచురల్ గ్యాస్ ప్రజెంట్ అయితే ఒక జోన్లో ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ టూ ఒక డిమాండ్ జోను ఈయన టెస్ట్ చేసినా కూడా రిజెక్ట్ అయ్యి పైకి పోయే అవకాశం ఉంటుంది లేకపోతే సెవెన్ ట్వంటీ పాయింట్ టూ ఇదొకటి రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ నుండి కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ రేంజ్ నుండి బయటికి పోతే అప్ సైడ్ అయితే సెవెన్ ఫార్టీ పాయింట్ టూ ఒకటి రెసిస్టెన్స్ ఉంది మెల్లిమెల్లిగా ప్రైస్ సెక్షన్ క్రియేట్ చేసుకుంటూనే పోతుంది షార్ప్ అప్ మూమెంట్ అయితే ఉండదు ఫైన్ ఇంకా డౌన్ సైడ్ అయితే లేవు ఎప్పుడైతే సెవెన్ థర్టీన్ పాయింట్ టూ క్రాస్ అయ్యి కిందికి వస్తుందో అప్పుడు మనం మళ్ళీ టెస్ట్ చేయాలి ఈ లెవెల్ ఈ టెస్ట్ చేసి మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుండి మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫైన్ సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉండే నిఫ్టీ కూడా చూసుకుంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది కదా చాలా వుల్టైల్ మార్కెట్ ఉండే ఫైన్ ఇవాళ ప్రైస్ యాక్షన్ చాలా బాగా ఉంది ఎట్లా అని చెప్తే చూడండి మనకు ఫస్ట్ క్యాండిలే ఒక బేరిష్ క్యాండిల్ ఓపెనింగ్ అనేది క్రాస్ అవుతుంది ఓకే రిజెక్షన్ వచ్చి సో ఇక్కడ నుండి మనం బై చేసుకుంటే మన టార్గెట్ వీడికి ఉంటుంది సో వీడికైతే బుక్ చేసుకుని ఉంటాం జనరల్గా మనము డైరెక్ట్ మాన్యువల్గా స్కాల్పింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇట్లా తీసి చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా చూడండి ఒక బేరిష్ స్వింగ్ తర్వాత బయర్స్ ట్రై చేశారు బయర్స్ ట్రై చేస్తే బయర్స్ ఎంతవరకు పోవాలో అంతవరకు పోయారు మళ్ళీ సెల్లర్స్ ట్రై చేశారు ఇటు క్లోజ్ అయింది ఇప్పుడు ఈ బయ్యర్ లో బ్రేక్ అయితే సెల్ చేస్తాం సెల్లర్ హై బ్రేక్ అయితే బై చేస్తాం అవునా సో బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ ఇక్కడ సెల్లర్ ట్రై చేసిండు సెల్లరు పైన ఎప్పుడైతే క్రాస్ అయితే అప్పుడు బై చేస్తుంటాం దీని కింద దీని కింద అంటే దీనికి ముందు ఒక బయ్యర్ ఉన్నారుగా ఇదొకటి ఇదొకటి ఈ ఇదొకటి దీని కిందకి వస్తేనే సెల్లింగ్ ప్లాన్ చేస్తాం అంటే నేను ట్రేడింగ్ అయ్యేటప్పుడు ఎట్లా చేసుకోవాలో ప్లాన్ అని చెప్తున్నాను సో ఓకే ఇదైతే సస్టైన్ అయింది సస్టైన్ అయింది సస్టైన్ అయింది మళ్ళీ మనము ఎప్పుడైనా అంటే నేను ఇది ఎట్లా చేస్తా కూడా చెప్తాను నీకు ఇడివైంది ఇడివల్లి మళ్ళీ రిటర్న్ వచ్చింది మళ్ళీ రిటర్న్ వచ్చింది మళ్ళీ రీసెర్చ్ అయింది అంటే ఈడ బయ ట్రై చేసింది బయ ట్రై చేస్తే ఇక్కడ ఉన్న మన సెల్లింగ్ కాస్త ఇది వెళ్ళిపోతుంది అంటే ఈ బయ్యర్ కిందికి క్రాస్ అయితేనే మనం సెల్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఒక సెల్లర్ వచ్చింది ఈ సెల్లర్ హై క్రాస్ అయితే మళ్ళీ మనం క్వాంటిటీ యాడ్ చేస్తాం అంటే మనం క్వాంటిటీ ఎట్లా యాడ్ చేస్తామంటే ట్రేడ్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా మీరు ఒక ఫైవ్ తో ట్రేడ్ చేసే వాళ్ళైతే ఒక్కలాట తీసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఇడ ఎప్పుడైతే మనకి బేరిస్ క్యాండిల్ క్రాస్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇంకొక రెండు క్యాండిల్ యాడ్ చేయాలా ఫైన్ మళ్ళీ ఈడ అప్ సైడ్ బుల్లిష్ క్యాండిల్ లాస్ట్ ఏదైంది ఇదైంది మళ్ళీ బేర్స్ క్యాండిల్స్ వచ్చినాయి అంటే ఈడ బుక్ చేసుకోవాలి ఫస్ట్ మళ్ళీ ఒక లాట్ వదిలేయాలి మళ్ళీ ఈడ బయ్యర్ ట్రై చేసిండా ఈ బయ్యర్ కిందికి పోతే సెల్ చేస్తాం మనం మళ్ళీ ఈ సెల్లర్ మీదకి పోతే బై చేస్తాం ఈడ ఒక లాస్ సిట్ అయి ఉంటుంది ఎందుకంటే సిల్లర్ కిందికి ఇది పోయింది కాబట్టి సెల్ చేస్తాం స్టాప్ లాస్ సిట్ అయిపోయి ఉంటుంది ఓకే మళ్ళీ ఈ క్రాసింగ్ మీద బై చేస్తాం మళ్ళీ ఎక్కడి వరకు ఇం దాకా మెయింటైన్ చేస్తాం ఆడికి పోయాక మళ్ళీ ఒక బయ్యర్ సెల్లర్ వచ్చు బయ్యర్ కిందికి పోయింది సెల్ చేస్తాం సెల్లర్ పైకి పోయినందుకు బై చేస్తాం సో అదే అందుకే సెవెంటీన్ సిక్స్ ఎయిటీ త్రీ పెట్టినా ఈ సెల్లర్ పైన ఎప్పుడైతే పోతాడో క్యాండిల్ మళ్ళీ టీ టెస్ట్ చేసి పైకి పోయే అవకాశం ఉంటుంది అర్థమైంది కాన్సెప్ట్ అయితే ఎట్లా అంటే చూడండి ఏం సింపుల్గా మీకు ఎట్లా అర్థం చేపిస్తాను అంటే వేరే ప్రైస్ చూసుకుందాం మీ ఈడో ఈ క్యాండిల్ ఉంది ఇది క్యాండిల్ ఒక క్యాండిల్ కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ వచ్చినాక ఈ ఇంకో క్యాండిల్ ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఫస్ట్ కిందికి వచ్చింది కిందికి వచ్చి రిటర్న్ అయ్యి పోతుంటే ఈ హై క్రాస్ చేసింది అనుకుందాం క్రాస్ చేస్తే బై చేసేస్తాం దీని కింద స్టాప్ లాస్ పెడతాం ఇది అయి క్లోజ్ అయింది క్లోజ్ అవ్వగానే ఈ క్యాండిల్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ కింద స్టాప్ లాస్ పెట్టాలా చేంజ్ చేసుకోవాలన్నమాట ట్రైలింగ్ మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఈ హై క్రాస్ చేసిందా మళ్ళీ ట్రైలింగ్ లాస్ పైకి తీసుకోవాలి ఓకే పైకి పోయింది బేరిష్ క్యాండిల్ హై పైన మళ్ళీ మనము బుల్లిష్గా ఉంటాం కాకపోతే ఈ బుల్లిష్ క్యాండిల్ కింద మనము ఎగ్జిట్ అవుతాం సో ఈడే ఎగ్జిట్ అయిపోతాం మనం అవునా అంటే మనం బై చేస్తుంది ఈడ ఎగ్జిట్ అవుతున్నాం ఈడ ఓకే ఒక ట్రేడ్ అయిపోయిందా మళ్ళీ ఇప్పుడు బేరిష్ క్యాండిల్ వచ్చింది మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఈ బేరిష్ క్యాండిల్ పైన క్రాస్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుంటాం ఓకే అంటే ఇది ఉండే కదా ఇది ట్రైల్ అయిపోతాం అనమాట ఈడ ఎంట్రీ తీసుకుంటాం ఈడ ఎంట్రీ తీసుకొని పైకి పోయి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి పోయి పోయింది ఈడదాకా పోయిందా మళ్ళీ ఇది రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది కిందికి వస్తే ఒక బేరిష్ క్యాండిల్ అయ్యి మీద బయింగ్ ప్లాన్ చేస్తాం మనం జనరల్గా ఓకే ఒక బుల్లిష్ క్యాండిల్ కింద సెల్ ప్లాన్ చేస్తాం సో మనం ట్రేల్ చేసుకుంటాం ప్రతి బేరిష్ క్యాండిల్ ఎందుకంటే బేరిష్ క్యాండిల్ పడ్డదంటే దాని కింద ట్రే ప్రైస్ కిందకి వస్తూ ఉంటుంది అందుకే ట్రేలింగ్ అనేది అవుతుంది ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకుందాం దీని కింద క్రాస్ అయితే మనం సెల్ చేస్తాం కానీ క్రాస్ అయ్యే క్యాండిల్ ఓపెనింగ్ తెలుసా ఎట్లుండలో ఈడ ఓపెన్ అయ్యి ఈ జర్నీ అంతా చేసి వచ్చి క్రాస్ అయితే మాత్రం సెల్ చేయొద్దు ఈడ చూడండి ఈ బుల్లిష్ క్యాండిల్లో ఉందా మీద ఓపెన్ అయిన క్యాండిల్లో క్రాస్ అవుతుందా సో సెల్ చేయొద్దు ఎప్పుడైతే దాని పక్కనే ఉండి క్రాస్ అవుతుందా సెల్ చేయాలా ఇది బుల్లిష్ క్యాండిల్ ఇది ఈ బుల్లిష్ క్యాండిల్ కింద ఓపెనింగ్ చూడండి నియర్ బై ఉందా నియర్ బై అంటే ఓకే ఇది వచ్చినా పర్లేదు రిజెక్షన్ కానీ ఓపెనింగ్ మాత్రం నియర్ బై ఉండాలి నియర్ బై ఉంటే చాలా తక్కువ స్పేస్ ఉంది ఇక్కడ అప్పుడు సెల్ చేయాలి ఈ క్యాండిల్ వస్తుంది మనం డే టైం ఫ్రేమ్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా ఈ ఇంత దూరం కాదు దగ్గర నియర్ బై ఓపెన్ అయ్యింది అనుకో ఎంత మీదకొని పోనీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి క్యాండిల్ కిందకి వచ్చి ఇది ఇట్లా కింద క్రాస్ అవుతుంటే సెల్ చేయాలి ఓకేనా అర్థమైంది కాన్సెప్ట్ అయితే చూడండి మీకు చూపిస్తాను ప్రతి బుల్లిష్ క్యాండిల్లో చూపిసుకుందాం మనం ఈ బుల్లిష్ క్యాండిల్లో క్రాస్ కాలేదు అవునా ఫైన్ ఈ బుల్లిష్ క్యాండిల్లో క్రాస్ కాలేదు ఈడ బేరిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ హై ఇది ఇది కింద ఉంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోతాం సో ఇక్కడ క్రాస్ అవుతుందంటే ఓపెనింగ్ చాలా దూరం ఉంది కాబట్టి నేను చెయ్యను జనరల్గా నేను ఏం చేస్తానంటే ఈ క్యాండిల్ ఏదైతుందో ఈ బేరిష్ క్యాండిల్ ఈ బేరిష్ క్యాండిల్ ఫిఫ్టీ పర్సెంట్ నుండి అంతకన్నా మీద ఉంటేనే ఓపెనింగ్ చేయాలి కింద ఉండి మీదికి పోతుంటే చేయొద్దు సరే ఇప్పుడు బేరిష్ క్యాండిల్ వచ్చింది ఒకటి ఓకే ఈ బేరిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్యాండిల్ బై క్యాండిల్ ట్రేడ్ చేస్తాం కదా అందులో ఉంటుంది ఇదంతా కాన్సెప్ట్ ఇది ఓపెన్ అయింది ఫ్లాట్గా పైకి పోయింది పైకి పోయి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందకు వచ్చింది సో ఓకే దీని గురించి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా సో దీని గురించి మాట్లాడుకుందాం మనం ఒకటి షార్ట్ వీడియో చేస్తా అవసరమైతే ఒక వీడియో చేయమన్నా కూడా చాలా ఇది కూడా మనకు చార్ట్ రేటింగ్లో ఒక పార్ట్ అనమాట ఇది క్యాండిల్స్ ఎట్లా ట్రేడ్ చేసేటప్పుడు ఎట్లా రీడ్ చేయాలనేది మనకి ఇంపార్టెంట్ ఉంటుంది సో ఈ కాన్సెప్ట్ కూడా మనకు వస్తుంది నెక్స్ట్ రాను రాను అడ్వాన్స్ వెళ్ళిపోతాం అనమాట కంప్లీట్గా సో ఇట్లా ట్రేడ్ చేసుకోవచ్చు క్యాండిల్ బై క్యాండిల్ ఏం లేదు క్యాండిల్ని చూస్తే నెక్స్ట్ ఏమవుతుంది ఏం లేదని మనకు క్లారిటీ రావాలన్నమాట అప్పుడే మనం ట్రేడ్ చేయగలుగుతాం ఇది క్యాండిల్ల మీద ఇప్పుడు ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంటారు కదా మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ లైన్స్ ఎవరు డ్రా చేస్తున్నారు మార్కెట్ మీద ఓకే ఇప్పుడు పది మందికి ఇచ్చి పది మందికి ఒకే చార్ట్ ఇచ్చి ట్రెండ్ లైన్ డ్రా చేయమంటే ఇట్లా డ్రా చేస్తారు కొందరు ఇట్లా పెడతారు కొందరు ఏం చేసే ఇట్లా పెడతారు ఇంకా కొందరు ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే అంటే ఇది ప్రైస్ బ్రేక్ అయింది మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ అయింది మళ్ళీ టెచ్ చేసింది పైకి పోతుంది అనుకోవచ్చు సో అదే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసినాక దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అని ఇట్లా అనుకుంటారు మార్కెట్కి మీరు గీసే ట్రెండ్ లైన్కి సంబంధమే ఉండదు అవునా సో అందుకే ట్రెండ్ లైన్ గీన్ లేదు కదా హారిజెంటల్ లైన్స్ పెట్టుకుంటే ఓకే ఒక రేంజ్ సస్టైన్ అవుతుంది ఈ లెవెల్లో ఈ లెవెల్ నుండి బయటకు వస్తుంది ఈ లెవెల్ నుండి పైకి పోతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుంది మనకి ఓకేనా ఫైన్ సో ఇవి మనం చార్ట్ రీడింగ్లోనే మాట్లాడుకుందాం ఇవి ఎందుకంటే చార్ట్ రీడింగ్ మిందే మాక్సిమమ్ దీనికి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్